తెలంగాణలో తాజా రాజకీయాలు, ఏపీ తెలంగాణ మధ్య రగులుతున్న జల వివాదంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తన అంతరాయాన్ని సీవీఆర్ ప్రతినిధితో వెల్లబుచ్చారు. కృష్ణా జలాల పునః కేటాయింపు కోసం ఏపీ తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నది జలాలు పరిష్కరణ చట్టం 1956 ప్రకారం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు కోరుతూ తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపిణీ విషయంపై ఆయన పలు విషయాలను మా ప్రతినిధితో పంచుకున్నారు. ఇక జమిలీ ఎన్నికల ఆలోచన నేపథ్యంలో వినోద్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారు ఉన్నారు. అయితే ప్రస్తుతం తాజా ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే జల వివాదం గురించి కూడా ఎక్కువ కూడా ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో దాని గురించి తాజా పరిస్థితి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఏపీ మధ్య జరుగుతున్నాయి, దానికి సంబంధించి జగన్ కూడా ఏదైతే ఏపీ సీఎం జగన్ కూడా మాట్లాడడం జరిగింది. ఏపీకి సంబంధించిన ప్రజలు తెలంగాణలో ఉన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదామంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు అసలు జల వివాదంలో ఇప్పుడున్న సమస్య ప్రధానంగా ఏమైంది? రెండు విషయాలు ఇప్పుడు మీ ప్రశ్నలో, ఒకటి జల వివాదం, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి వ్యాఖ్యానం గురించి రెండు స్పందిస్తాను నేను. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరైతే హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణ జిల్లాలో నివసిస్తున్నటువంటి సీమాంధ్రుల పైన ఇప్పటివరకు ఈగ కాదు, దోమ కూడా వాలలేదు. అర్థమైందా అండి? ఇది భారతదేశము. ఈ భారతదేశంలో ఏ పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు. నాడు తెలంగాణ ఉద్యమంలో మేము స్పష్టంగా చెప్పినాం, బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాడి మీద, పొట్ట కోసం వచ్చిన వాడి మీద మా తిప్పలు లేదని చెప్పినాం. మా పొట్ట కొట్టేవాడి పైన మేము ఉద్యమాన్ని నడిపినాం. తెలంగాణ వనరులు, తెలంగాణ జీవితాలని నాశనం చేసేట వాళ్ళ పట్ల ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ. అర్థమైందండి? బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో కానీ తెలంగాణ ప్రాంతంలో పొట్ట చేత పట్టుకొచ్చిన పైన మా ఇప్పుడు మాకు వారి పైన భారతదేశం ఏ పౌరుడు రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా నివసించవచ్చు. అది నెంబర్ వన్. నెంబర్ టూ, జల వివాదాలు అనేది ఈరోజు కాదు, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 కలుపుకున్న రోజే తెలంగాణకు అన్యాయం చేయాలని చెప్పే ఆంధ్ర పరిపాలకులు తెలంగాణను దోపిడీ చేయడానికే, నీళ్ళ దోపిడీ చేయడానికే తెలంగాణ ప్రాంతాన్ని నాటి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాటి ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారు. ఇది మేము మొదటి నుంచి చెప్తున్నాం, చెప్పుకుంటూ పోతాం. ఈరోజు గోదావరి నది పైన, కృష్ణా నది పైన తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంతంలో చాలా తక్కువ ప్రవహిస్తాయి రెండు నదులు, ఇమీడియట్గా పోయి సముద్రంలో కలుస్తాయి. కానీ తెలంగాణకు దక్కవలసిన నీళ్లు అటు కృష్ణా నదిలో కానీ గోదావరి నదిలో కానీ ఆంధ్ర ప్రాంతానికి దోచిపెట్టినరు నాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈనాడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రజల కోసం తమ హక్కుల్ని ఇలా కాపాడుకుంటూ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. గోదావరి నది పైన నిర్మిస్తాం, ఇంకా దుమ్మగూడి దగ్గర నిర్మిస్తాం. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు కరెంటు, 24 గంటల నీళ్లు, ఇది మా నినాదం. కాబట్టి కృష్ణా నది పైన కట్టదలుచుకున్న ప్రాజెక్టులన్నీ కట్టి తీరుతాం. ముఖ్యంగా ఏదైతే ఇటు బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కానీ మధ్యంతర ఎన్నికలు వస్తే జమిలీ ఎన్నికలకు సిద్ధం కండి అని పిలుపునిస్తున్నారు, దీనిపైన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వస్తే పోటీ చేసే పార్టీ, ఎన్నికలను కూడా పిలిపించుకున్న పార్టీ, ఉద్యమకాలంలో కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. జమిలీ ఎన్నికలు అనేది పెట్టడము సాధ్య అసాధ్యాలు గురించి నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చితేనే, రాజ్యాంగ సవరణలు కాదు పూర్తి స్థాయిలో రాజ్యాంగం మార్చితేనే అది అవుతుంది, అయ్యేది కాదు, సత్యది కాదు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటికి కూడా చేంజ్ అవుతాయి అని కూడా ఇప్పటికే చెప్పింది, దానిపైన మీరేమంటారు? మా నాయకుడు కేసీఆర్ గారు నాకు బాధ్యతలపై చెప్తే, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాలు దాదాపు ఎక్కువ సమయం ఢిల్లీలో ఉన్న రోజులలో ఈ పని మీద నేను చాలా చర్చించిన, మాట్లాడినా లా సెక్రటరీ, హోమ్ మినిస్టర్ నాటి రాజ్నాథ్ సింగ్ గారితో, లా మినిస్టర్ గారితో, రవిశంకర్ ప్రసాద్ గారితో చాలా స్పష్టంగా సవరణ చేసి 34 సీట్లు పెంచుకోవచ్చు అని చెప్పి అభిప్రాయం కూడా లా సెక్రటరీ ఇచ్చినప్పటికీ కూడా మోడీ గారు అడ్డుపడ్డాడు, చేయలేదు. అది తెలంగాణ ప్రజల హక్కు, అది 34 సీట్లు పెంచుకోవాల్సిన హక్కు అది తెలంగాణ ప్రజలకి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 50 సీట్లు పెరుగుతాయి, కానీ బీజేపీ వాళ్ళు మాకేమొస్తుంది, సీట్లు పెంచితే మాకేం రాదు కదా అనేటువంటి సంకుచిత రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాసింది బీజేపీ పార్టీ.
మరి ఇప్పుడు బీజేపీ పార్టీ కావాలనుకుంటే రేపు జూలైలో పెట్టేటువంటి మాన్సూన్ సెషన్లో చిన్న సవరణ చేసి ఇలా డీలిమిటేషన్ కమిషన్ వేసి కొత్త శాసనసభ స్థానాలను పెంచుకోవచ్చు. 153 స్థానాలు తెలంగాణ పెంచుకోవచ్చు. కానీ బీజేపీ ఆ ప్రయత్నం చేయదు, ఎందుకంటే వాళ్ళకు లాభం లేదు కాబట్టి. తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే మనకి ఏమొస్తుందని చెప్పేటువంటి ఆలోచన లేని ప్రజలు కాబట్టి, లేని నాయకులు కాబట్టి, అసలు వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి దీనిపైన స్టడీ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలా నలుగురు గెలిచింది, నలుగురు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తర్వాత అరవింద్ గారు, బాబురావు గారు. ఈ నలుగురు కూర్చొని చదవమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 26 పార్లమెంట్ అడుగుమని చెప్పండి. ఈ నలుగురు ఉన్నారా? రేపు పార్లమెంట్ 17-18 జూలైలో స్టార్ట్ అవుతుంది. నేను డిమాండ్ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారుల పైన హక్కు ఉంది తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి. ఒక్క పని అయితే ఇలా తెలంగాణ ప్రజల శాసనసభ స్థానాలు పెంచుకునేటువంటి హక్కు కల్పించారు, ఒక్క పని జరుగుతలేదు. చివరగా పీవీ జిల్లా అనే పేరు కూడా వస్తుంది, రానున్న రోజుల్లో జిల్లాలో ఏదైనా మార్పులు జరగచ్చు తెలంగాణ రాష్ట్రంలో? అది ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారండి, మాలాంటి వారు నిర్ణయం చేసేది కాదు, కాబట్టి నేను చెప్పలేను. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే జల వివాదాలకు సంబంధించి జగన్ ఏదైతే ఏపీ సీఎం జగన్ చెప్పిన విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే రావాలో వాటిపైన ఖచ్చితంగా దృష్టి సారిస్తాం. అదేవిధంగా రైతులకు అవసరమైతే ఇంకా ప్రాజెక్టులను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఉన్నదని చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ రహదారులపైన మాత్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 4 MPలు మాత్రం ఇప్పుడు రానున్న పార్లమెంటు సెషన్లో మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేసి తెలంగాణకు రావాల్సిన హక్కులను సాధించుకునేందుకు ఏదైతే ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 MPలను కూడా ఇవ్వడంతో వాళ్ళ స్థానం ఏంది, వాళ్లకు ఏ విధంగా చేశారో, వాళ్ళ గెలిపించినందుకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మాత్రం వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అంజితో సత్యనారాయణ, సివిఆర్ న్యూస్.